మతాన్ని వ్యక్తిత్వ హననాన్ని దోచిన డబ్బులు లక్షల కొద్ది ఉన్న తెలుగుదేశం పార్టీ 1000 రూపాయల ఓటుకు పంచవచ్చు గాక మేము జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందినటువంటి ప్రజలు పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి గౌరవంతోటి అభిమానంతోటి ఆయనకు కానుకగా జగ గురుమూర్తిని ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఆడలేనమ్మ మధ్యలో ఓడు అంటుంది మిత్రమా అందువలన ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు తమ పాటకి దొంగ ఓట్లు పంచుతున్నారు వేస్తున్నారు రో ఓటుకు 1000 రూపాయల నోట్ పంచుతున్నారు ఇంకేమంది అది నిన్నటి వరకు ఆ మాటలు మాట్లాడలా నిన్న ఎత్తినారు ఇంక ఎత్తిపోయినాయిరా మనం చేసినటువంటి విమర్శలకన్నింటికీ కూడా ఏ రకంగానూ కూడా లాభం చేకూరేటువంటి పరిస్థితుల్లో లేము కనుక ఇదన్నా ఒకటి ఇసురుదామరా దొంగ ఓట్లతో గెలిచిపోయినారు అని చెప్పడానికి వాడుకునే దానికి ఇప్పటాల నుంచే దీన్ని జనంలోకి వదులుదాము అని సంక్షేమ పథకాల వలన ప్రజలు సోమరిపోతులైతే అంబానీ పూడుబాములాగా పడుకోవని ఉండాలా 4.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఇంకెందుకురా మన కథలను కూడా కదలకూడదు అని సోమరితనంతో పరుగులు తీస్తున్నారు ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ డబ్బులు సంపాదించిన వాళ్ళంతా కూడా మరింత డబ్బులు సంపాదించాలని పేదవాడి కడుపు నింపితే కూడా తట్టుకోలేనటువంటి శక్తులు వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఇంత నీచంగా పేదవాళ్ళని గురించి మాట్లాడడం అంటే ఇంత దిగజారుడుతనం మరొకటి లేదు కడుపు నిండితే సోమరిపోతవుతాడండి అంటే మనమందరం కూడా మనమంతా ఇంత కడుపు నిండినటువంటి వాళ్ళమే కదా మనమంతా సోమరిపోతులమా ఎవరికైనా కిక్కిరిసినటువంటి జనం ఇసుక వేస్తే రాలనటువంటి జనం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీటింగులో వెనక నుంచి రాళ్ళు వేస్తే ముందు కాళ్లకు అదేదో పాత సినిమాలలో మనం గురువుకు శిష్యుడు బాణం వేస్తే కాళ్ళ దగ్గరికి వచ్చి నీళ్లు బయటకు వస్తాయి చూడండి అట శ్రీకృష్ణుడు బాకి అర్జునుడు బాణం వేస్తే అట్లా వెనక నుంచి విసిరినటువంటి రాయి ముందున్నటువంటి కాలుకు తగులుతుందండి అది కూడా ఇసుక వేస్తే రాలనటువంటి జనం ఉంటే తగిలితే వెనకలు మెదడుకు ఉండే ప్లేస్లో తగలాలా లేకపోతే భుజానికి తగలాలా అది చంద్రబాబు గారి స్క్రిప్ట్లో మాత్రమే ఇలాంటి విషయాలు తయారవుతాయి ఆయన ఏం మాట్లాడుతున్నాడని కరెంటు తీసేయాలి అది మేము నాకు అర్థం కాల ఆయన మాట్లాడుతున్నాడంటేనే జనం పరుగో పరుగులో ఉన్నారు ఇప్పుడు ఆయన మీ ఇట్లాంటి పత్రికా సమావేశాలు ఎత్తుకున్నాడంటే 2-3 గంటలు మాట్లాడతాడు ఒకటి తీసేయాలా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి